డాక్టర్ గారు నా వయసు 20 సంవత్సరాలు, డిగ్రీ చదువుతున్నాను. నేను ఎంత బ్రష్ చేసుకున్నా నా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు, అంటే తెలిసి చాలామందికి తెలియకుండా కూడా నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. సో నోటి దుర్వాసన రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చిగుల జబ్బు అని చెప్పుకోవచ్చు. సో చిగుల్లో వాపు రావటం లేదంటే చిగుల్లో నుండి రక్తం కారుతుందంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే నోటి దుర్వాసన. సో ఈ నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే సాధారణంగా నార్మల్గా మీరు నార్మల్ బ్రషింగ్తో ఈ నోటి దుర్వాసన తొలగించలేరు. సో దానికోసం ప్రొఫెషనల్ క్లీనింగ్, అంటే దంత వైద్యం దగ్గరకు వచ్చినట్టయితే ఆ పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలే కానీ గారెనే కానీ వాటిని తొలగించి కొన్నిసే కేసెస్లో సెకండ్ స్టేజ్లో ఉన్నట్టయితే లేజర్ చికిత్స ద్వారా ఈ చిగుళ్ళని మామూలు స్థితికి తీసుకొస్తారు. అలాంటప్పుడు ఈ నోటి దుర్వాసన అనేది బాగా తగ్గిపోతుంది. రెండోది, ఈ చిగుళ్ళ జబ్బు ఒకటే కాకుండా కొన్ని కేసెస్లో ఏంటంటే పళ్ళలో సందులు ఉండి లేదంటే ఈ క్యావిటీస్ ఉన్నా కానీ కూడా ఆ క్యావిటీస్లో అంటే రంధ్రంలాగా సందులాగా ఉండి ఆ క్యావిటీ పిప్పి పళ్ళలో ఆహారం ఇరుక్కొని కుళ్ళి ఈ నోటి దుర్వాసనకు దారితీయొచ్చు. సో వాటికి జస్ట్ సింపుల్ ఫిల్లింగ్స్ చేసి చికిత్స చేస్తూ ఉంటాం. సో కొన్ని రేర్ కేసెస్లో మనకి ఈ దంత వైద్యం అంటే దంతాల వల్ల లేదంటే నోటి వల్ల కాకుండా ఈ నోటి దుర్వాసన అనేది కొన్ని ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. ఇందులో ఈ ఏజ్లో మనం చూసినట్టయితే సరైన పద్ధతిలో ఆహారం తీసుకోకుండా ఉన్నట్టయితే మనకి అసిడిటీ నోట్లో కడుపులో అసిడిటీ ఉన్నా కానీ కూడా కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కూడా ఇలాంటి నోటి దుర్వాసన, అలాగే మనకి లంగ్స్లో కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు అయినా కానీ కూడా టాన్సిల్స్ ఉన్నా కానీ కూడా ఈ నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. సో ముందుగా మీరు దంత వైద్యుని సంప్రదించి దంతాలకి చిగుళ్ళకి సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో తొలగించుకోండి. అవి కాకుండా ఉన్నట్టయితే మిగతా అవయవాలు అవి కానీ వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల ఉన్నాయా అనేది మనం చూసుకోవచ్చు.